సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారని ఆశపడినా నిరాశ ఎదురైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అంటే ఎందుకు అంత వివక్ష అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ది ఉంటే బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించి చక్కెర ఫ్యాక్టరీ పునర్ప్రారంభించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా స్థానిక సంస్థలు ఏదైతే ఉందో సర్పంచ్ అఫేర్ వారు చేసిన పనులకు బిల్లులు లాక్కుంటారు. ఇబ్రహీంపట్నం ముల్లరాంపూర్ సర్పంచ్ బల్వన్ మరణానికి పాల్పడడం జరిగింది. అంటే సాధారణ గతంలో సిరిసిల్ల పోయినప్పుడు కూడా అక్కడ కూడా ఏదైతుందో స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలకు అన్నింటి కూడా 10-10 లక్షల రూపాయలు మంజూరు ప్రకటించింది. మరి జగిత్యాల జిల్లా పట్ల ఎందుకు ఆయన వివక్షత? జగిత్యాల పట్టణం ఏదైతుందో నూతనంగా జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్నది, జగిత్యాల పట్టణం నూతనంగా జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవటంతో రోడ్ల విస్తరణే గాని నూతనంగా రోడ్ల నిర్మాణమే గాని కనీసం ఒక 100 కోట్ల రూపాయలు మంజూరు ప్రకటిస్తేనని ఆశించారు. మిషన్ భగీరథ